ఎక్కడ ఉన్నాం రా ఇప్పుడు? హబీబీ దుబాయ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కెనడా అన్న మా ఛానల్. ఈరోజు సండే మార్నింగ్, పొద్దున్న 3 అయింది. ఇప్పుడే మన హ్యాపీ డేస్ అయిపోయినాయి. ఈరోజుతో మళ్ళీ మనం మన వెకేషన్ అనేది అయిపోయింది. ఇంకా మనము తిరిగి వెళ్ళిపోవాలి కెనడాకి. సో మనకి ఎట్లనో రేపు క్రిస్మస్, తర్వాత బాక్సింగ్ డే కాబట్టి ఎట్లనో హాలిడేస్ ఉంటాయి కాబట్టి మనము ఫస్ట్ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ తీసుకొని ఒక చోటుకి వెళ్ళబోతున్నాము. మన సెక్యూరిటీ చెక్, ఇమిగ్రేషన్ అన్నీ అయిపోయేటప్పటికి కొంచెం టైం పట్టింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యేటప్పటికి ఈ టైం అయింది. పిలుస్తున్నారు ఆల్రెడీ, లాస్ట్ ఫైనల్ బోర్డింగ్ కాల్ అంట. ఇక్కడ నుంచి బస్సు పట్టుకొని ఫ్లైట్ దగ్గర తీసుకెళ్తారు అనుకుంటా. ఎక్కడ ఉన్నాం రా ఇప్పుడు? హబీబీ దుబాయ్. ఎన్నోసారి? ఫస్ట్ టైమే రా. మరి విపిఎన్ లో? అసలు విపిఎన్ వాడను రా. హౌ ఆర్ యు ఫీలింగ్? ఇండియాని వదిలేసి ఎన్ని 3 వీక్స్ కదా వెకేషన్? 3 వీక్స్ గాన్ సో సూన్. నాకు ఏదో ఇక్కడ కనిపిస్తుంది లైట్ గా, అది దాల్ రైస్ ఎక్కువ తిన్నా. దాల్ రైసా? ఎందుకురా? అంటే ఫ్రెండ్స్ పప్పన్నం బాగా పెట్టేశారు డిసెంబర్. నువ్వు ఎప్పుడు పెడుతున్నావు మరి? నీ తర్వాతే. ఇండియాకి వచ్చింది అయితే అది పప్పన్నం తినడానికేనారా? అది అది అట్లా అయిపోయిందిరా, ఎవరు చెప్పలేదు. సరే ప్లాన్ ఏంటి మరి ఇప్పుడు? ప్లాన్ ఫస్ట్ ఆన్ అరైవల్ వీసా తెచ్చుకుందాం, తర్వాత ఆన్ ది గోలో ఏదో చేద్దాం. ఆన్ ది గోలో ఏం చేద్దామా? డైరెక్ట్ అన్ప్లాన్డ్ ట్రిప్ కదా. మనం దుబాయ్కి అయితే వచ్చేసాము. మీరు అడగచ్చు మీ దగ్గర వీసా ఉందా అని. సో మాకు ఆల్రెడీ యుఎస్, అందరికీ యుఎస్ టూరిస్ట్ వీసా ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మర్హాబాన్ ఉంటుంది. అక్కడ మనము మన పాస్పోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళు అవన్నీ తీసుకొని మనకి వీసా అనేది ఇచ్చేస్తారు. దానికి వచ్చేసి ఒక 191 dirhams AED. సో అది మన కెనడియన్ డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఒక 70 CAD వర్క్ అవుతుంది. ఇంకా తీసుకొని నెక్స్ట్ మనము ఇమ్మిగ్రేషన్ దానికి వెళ్ళాలి. ఇమ్మిగ్రేషన్ అంతా అయిపోయేటప్పటికి లేట్ అయింది కాబట్టి మనం బ్యాగేజ్ ఇక్కడ సపరేట్గా పెట్టేశాడు, వేరే ఫ్లైట్స్ అన్నీ వస్తున్నాయని. మనకి ఇమ్మిగ్రేషన్ దగ్గర స్టాంప్ వేసిన తర్వాత ఇది ఒక సిమ్ లాగ్ కూడా ఇచ్చారు. ఇది ఓన్లీ 1 GB, అది కూడా 24 అవర్స్కే ఫ్రీగా. ఇంకా మనకి కావాలి అనుకుంటే 1 GB తర్వాత రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. వీటి ఇక్కడ బార్ కోడ్ ఏదో ఇచ్చాడు, క్యూఆర్ కోడ్, అది స్కాన్ చేసి రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటా. లేకపోతే నార్మల్గా ఈ సిమ్స్ ఉంటే ఈ సిమ్ అని తీసుకోవచ్చు. నాది వర్జిన్ కెనడా నెట్వర్క్ కాబట్టి అదైనా రోమింగ్లో వాడుకోవచ్చు. అదైతే $16 పర్ డే ఉంటుంది. సో ఏది బెటర్ ఉంటే అది 3 డేస్కి తీసుకుంటా. మన చెక్ఇన్ అయితే అయిపోయింది. సో బ్యాగులు అన్నీ అక్కడ పెట్టేసి ఇప్పుడు ఫుల్ ఆకలి దంచేస్తుంది. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇండియన్ టైం చూసుకుంటే కనుక 3:30 అన్నట్టు. సో ఆకలి ఫుల్ దంచేస్తుంది. ఫస్ట్ ఏదో ఒకటి కడుపులో పెట్టేసి అప్పుడు తిరగడానికి స్టార్ట్ చేద్దాం. రాగానే మండీ ఇచ్చేద్దాం అని చెప్పి ఇక్కడ జామ్సమ్ మండీ అంట. సో ఇక్కడ కుమ్మేద్దాం మరి. మేమైతే మండీ ఆర్డర్ చేసాము, వాడు దానికి చికెన్ సూప్, ఈ సాలడ్ ఇచ్చాడు, ఇంకేవో ఇంకోటి ఇచ్చాడు. కాంప్లిమెంటరీ అనేది స్వీట్ బాల్స్ అని ఇచ్చారు, అలానే సులేమని ఛాయ్ అంట. ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే మన దుబాయ్ ఫ్రేమ్. మనము మండి తిన్న తర్వాత వచ్చిన ఫస్ట్ లొకేషన్ ఇదే దుబాయ్ ఫ్రేమ్. దీనికి లోపలికి ఎంట్రన్స్కి వెళ్ళొచ్చు, యాక్చువల్గా పైనుంచి నుంచొని వ్యూస్ కనిపిస్తాయి.
కానీ మనకి 6:30కి వేరేది ఉంది క్రూజ్. సో మనము పైకి వెళ్తే పెద్ద లైన్ కూడా ఉంది. సో అందుకనే టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా ఓన్లీ బయట నుంచి చూస్తున్నాము. మనకి ఇంకొక 2 డేస్ ఉంటాం ఇక్కడ. సో ఈరోజు సండే కదా, సండే మండే ట్యూస్డే ఉంటాము. సో మళ్ళీ ఈ 3 రోజులు ఎప్పుడైనా కుదిరితే మళ్ళీ పైకి అయితే వెళ్దాము, బట్ ప్రస్తుతానికి అయితే వెళ్ళట్లేదు ఇంకా. మన నెక్స్ట్ స్టాప్ మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. చిన్నప్పుడు మనకి ఈనాడు పేపర్తో పాటు ఒక చిన్న మ్యాగజైన్ వచ్చేది కదా, సో దాంట్లో ఒకసారి చదివా దీని గురించి. మనకి ఏంటంటే సముద్రం మీద 7-స్టార్ హోటల్ కట్టారు దుబాయ్లో అని, దాని పేరు ఇదే అన్నమాట, బుర్జ్ అల్ అరబ్ అని. బుర్జ్ అల్ అరబ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి హార్బర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మనకి మరీనా దో క్రూజ్ అనేది ఉంది, 6:30 నుంచి 10:30 వరకు ఉంది. డిన్నర్ కూడా దాంట్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. మనకు ఆల్రెడీ టైం అయిపోతుంది, సో వెంటనే వెళ్ళిపోదాం అక్కడికి. మన క్రూజ్ వచ్చేసింది ఈ రోజుకైతే ఇదే. ఆరెంజ్ జ్యూస్ అని చెప్పి రత్న ఇచ్చారు భయ్యా ఇల్లు. ఈ డో క్రూజ్ లో మనకి డిన్నర్ బుఫే కూడా ఉంది, సో ఇప్పుడే అలా స్టార్ట్ చేసాం. స్టార్టర్స్ మాత్రమే ఇవి. ఎలా అనిపించింది క్రూజ్ అంటే? చాలా చూసాము, చాలా క్రూజ్ చూసాము. ఆస్ట్రేలియాలో వెళ్ళలేదు కాదు, పాయింట్ దగ్గర అమెరికాలో మనం
మయామి వెళ్ళాము, అక్కడ చూసాము క్రూజ్ రైడ్స్, ఇంకా చాలా బెటర్ అనిపించింది. డాన్స్ పర్ఫార్మెన్స్ లాస్ట్ డాన్స్ కదా క్రేజీ, అసలు మనకు తెలుసు అసలు అది చేస్తారని, అది తెలీదు అంటే ఉండొచ్చు అన్నారు. లైటింగ్ ఎఫెక్ట్ చాలా బాగా అనిపించింది. సో నువ్వు కూడా చేసి ఉంటే ఇంకా బాగుంటది అనిపించింది నాకు. సో వాడిది ఎందుకు కట్ చేస్తలే, హోల్ వరల్డ్ లో ఓన్లీ ప్లేస్ వేర్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇస్ ఇన్ దుబాయ్. సో డోంట్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూఆర్ ఇన్ దుబాయ్. సో అలా ఈరోజు దో క్రూజ్తో ఎండ్ చేద్దాం అబ్బా, మనకి ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, ఓపిక అంతా కూడా అయిపోయింది. సో యా రేపటి ఎపిసోడ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఇట్స్ గోన్ బి లైక్ అన్ ఎగ్జైటింగ్ డే ఫర్ మీ. సో ఏంటనేది మీరే చూస్తారు. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.